practicing isolation. I'm very positive together. ప్రస్తుతం టాలీవుడ్ షేక్ చేస్తున్న ఏకైక పేరు పుష్ప. తాజాగా అలోచన బర్త్డే సందర్భంగా పుష్ప 2కు సంబంధించిన టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఒక రేంజ్లో ఉన్న టీజర్ను చూస్తూ ఉంటే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టవలసిందే అంటూ ఉంది. టీజర్లో ముఖ్యంగా ప్రేక్షకులకు మిలియన్స్ డాలర్ల ప్రశంసలు వదిలేశారు డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్లో రికార్డులు కొల్లగొడుతుంది, దూసుకెళ్తుంది కూడా. ఇదిలా ఉంటే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. ఈ సీన్ థియేటర్లో దద్దరిల్లుతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే పుష్పరాజ్ ఇలా అవతారం ఎత్తడం గల కారణం ఒక పెద్ద కథే ఉంది. ఇక ఈ కథ ఏంటో తెలుసుకుందాం. పుష్ప 2 ప్రస్తుతం టాలీవుడ్తో పాటు పానిండియా లెవెల్లో చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక పుష్ప పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. దాంతో ఈ సినిమాకు స్వీకర్లు ఎప్పుడంటూ ప్రేక్షకులు 1000 కళతో ఎదురు చూస్తున్నారు. ఇక అభిమానులు ఎదురుచూపులకైతే తెరదింపే లేదు. తాజాగా అల్లు అర్జున్ బర్త్డే 8 సందర్భంగా పుష్ప 2 టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. పుష్ప ఎక్కడ అనే ఇంట్రెస్ట్ కాంట్రవర్సీతో జనాల్లో క్రియేట్ చేశారు సుకుమార్. ఇక ఇదంతా కొద్దిసేపు పక్కన పెడితే తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2కు సంబంధించిన ఒక ఫోటో తరపు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో బన్నీ తీరు పూనకాలు తెప్పించాక మానదు. ఈ ఫోటోలో చీర కట్టి అమ్మవారు ఉన్నట్టు మెడలో నిమ్మకాయలు దండతో భయంకరంగా కనిపించారు బన్నీ. ఒక ఫైట్ సీన్లో భాగంగా పుష్పరాజ్ ఇలా సిద్ధం అయ్యాడని తెలుస్తుంది. ఇక బన్నీ శివ పార్వతీలు కలిసి ఉన్నట్టుగా రెడీ అవ్వడం వెనుక ఒక పెద్ద కథే ఉంది. అదేంటో, ప్రతి సంవత్సరం తిరుపతి గంగమ్మ తల్లి జాతర జరుగుతుంది. ఈ జాతరలో పురుషులు మహిళల్లాగా వస్త్రాలు కట్టుతారు కావడం అనే ఆచారం కూడా ఉంది. అందులో భాగంగానే బన్నీ సగం శివుడిలా సగం పార్వతిలా దర్శనమిచ్చారు. ఇక ఈ గెటప్లో గుడి దగ్గర జరిగే ఫైట్ సినిమాకి హైలైట్గా నిలుస్తుందని సమాచారం. ఈ గెటప్లో ఉన్న ఫోటోలు స్వయంగా అల్లు అర్జునే తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫిక్ ఇంటర్నెట్లో షేక్ అవుతుంది. బన్నీ ఓరమాసుగా ఉంటే ఓరమాస్కే సుకుమార్ చూపిస్తున్నారు అని